అండి, వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే వీకెండ్. సో మీతో నేను నా లైఫ్లో కొన్ని, అంటే లైక్ ఒక వర్కింగ్ ఉమెన్గా, ఒక బిజినెస్ ఉమెన్గా నేను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాననే థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు షేర్ చేసుకోవాలంటే అండి, ఒక్కొక్కళ్ళ లైఫ్లోని కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ మనం తెలుసుకోవడం వల్ల మనం ఏదైనా లో ఫీల్ అయినప్పుడు కానీ, మనం నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు కానీ ఎట్లా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలనే ఒక కాన్ఫిడెంట్ మనకి కంపల్సరీ వస్తుంది. ఒక మంచి మాట విన్నప్పుడు అది ఎప్పుడు మన మైండ్లో ఉండిపోతుందండి. అందుకే పెద్దలు అంటారు, మాట మాట్లాడాక అది వెనక్కి తీసుకోలేము, కొట్టిన దెబ్బన్నా నొప్పి తగ్గలేకపోతుందేమో కానీ మంచి మాట కానీ, ఏదైనా ఒక చెడు మాట కానీ, ఏదైనా ఒక మాట మనకి కన్నా రీచ్ అయితే అది ఉండిపోతుంది. ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లోనన్నా అది గుర్తొస్తుంది. సో ఎవరి లైఫ్లో జరిగిన ఏం ఇన్సిడెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ మనం తెలుసుకుంటే ఏంటంటే, అది మన లైఫ్లో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎట్లా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలనే ఐడియాస్ అనేది వస్తాయి. సో అట్లా నా లైఫ్లో ఏం జరిగింది, సో నేను ఎటువంటి ఓవర్కమ్ చేసుకున్నాను అనేది నేను మీతో చెప్పబోతున్నాను. నేను మా బాబు 1.5 ఇయర్లో ఉన్నప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో బిజినెస్ అనేది ఎట్లా స్టార్ట్ చేశానంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో ఇట్లాంటివి ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఇన్లాస్ కానీ హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలండి. ఒక మ్యారేజ్ అయిన అమ్మాయికి హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా, ఇన్లాస్ సపోర్ట్ లేకపోయినా, లైక్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా మనం ఏం చెయ్యలేం. ఎందుకంటే ఇప్పుడు ఎంత బయటకు వెళ్ళి ఏం వర్క్ చేసినా ఇంటికి వచ్చాక కంపల్సరీ ఆ ఫీజ్ అనేది ఉండాలి. సో వాళ్ళ సపోర్ట్తోనో, వాళ్ళ ఒక అంగీకారంతోనే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. సో అప్పుడే మనకి ఇంటికి వచ్చాక కూడా ఫీజు ఉంటుంది, ఎటువంటి గొడవలు అవ్వవు, ఏమీ అవ్వవు. నాకేంటంటే నేను ఎంఎస్సీ బాటనీ చేసి వచ్చాను. సో కానీ నా థాట్ ఎలా ఉండేదంటే, జాబ్కి వెళ్తే ఒకళ్ళ దగ్గర వర్క్ చేయాలి, సో మనకంటూ ఫ్రీడమ్ ఉండదు. అదే మన ఓన్ బిజినెస్ అనుకోండి, అట్లా ఏముండదు, మనకు నచ్చిన టైంలో వెళ్ళచ్చు, నచ్చిన టైంలో రావచ్చు అని. కానీ అట్లా ఉండదండి, బిజినెస్ అన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేయాలి. బిజినెస్కే 9 to 5 వర్క్ అయితే ఉండదు, ఎందుకంటే బొటీక్ అంటే అస్సలు ఉండదు. ఆ బొటీక్ అంతా అంటే ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, మీకు లైక్ ఆన్ టైం డెలివరీస్ ఉంటాయి. సో వాటిని రీచ్ అవ్వాలన్నా మనం ఇప్పుడు మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే ఒక 100% ఇస్తేనే సక్సెస్ అవుతుంది. సో లేదు, దాన్ని స్టార్ట్ చేసి అట్లా అంటే అదే నడుస్తుందిలా అని వదిలేస్తే ఏది సక్సెస్ కాదు. కాకపోతే దాని మీద మనం 100% ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెట్టే టైంలో ఒక అమ్మాయిగా, ఒక మ్యారీడ్ ఉమెన్గా, ఒక 2 మదర్స్ 2 కిడ్స్కి మదర్గా నేను ఏం లాస్ అయ్యానంటే చాలా లాస్ అయ్యాను. లైక్ నా పర్సనల్ లైఫ్ చాలా నేను కోల్పోయాను అనమాట. ఎట్లా అయిపోయిందంటే, నేను 1 ఇయర్ బ్యాక్కి తిరిగి చూస్తే ఈ లైఫ్లో నాకు బిజినెస్ తప్ప ఏం గుర్తులేదు. ఇప్పుడు చాలామంది అట్లానే అండి, వర్కింగ్ ఉమెన్స్ లైక్ అన్నీ వదిలేసి వర్క్ మీదే చాలా ఫోకస్ పెట్టి ఇది చేస్తున్నారు. అంటే వెళ్ళ చెయ్యండి, నేను కాదని అనట్లేదు. అలా అని ఎట్ ఎ టైం మనము కిడ్స్కి కానీ ఫ్యామిలీకి కూడా యాజ్ ఏ సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కంపల్సరీ. వర్క్ ఈజ్ ఓన్లీ వర్క్ ఒక్కటే మన లైఫ్లో, మన లైఫ్ మొత్తం కాదు కదా. ఎందుకంటే 1.5 ఇయర్ కిడ్నీ వదిలేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఏమనుకున్నాను, నాకు ఏముంది వచ్చేచ్చు, నాకు మా నానమ్మ తాతయ్య సపోర్ట్ ఉండే వాళ్ళ ఇంట్లో, సో వాళ్ళు చూసుకుని వారి పిల్లల్ని, సో నేను నా వర్క్ చేసుకోవచ్చు కదా, నాకు నచ్చిన టైంలో వెళ్ళచ్చు, నచ్చిన టైంలో రావచ్చు అనుకుని నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. కానీ ఏది మన టైమింగ్స్ బట్టి అది జరగదు, దాని టైమింగ్స్ బట్టే మనం నడవాలి. అది ఏ సిచ్యువేషన్, జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా, దానికి 100% ఇవ్వకపోతే సక్సెస్ కాదు. సో అట్లా పెట్టినప్పుడు ఒక 1 ఇయర్ దానికోసం నేను 100% ఎఫర్ట్ పెట్టా. మార్నింగ్ ఎప్పుడు వెళ్తున్నానో తెలియజేసి కాదు, నైట్ ఎంత లేట్ వచ్చేవాళ్ళం, నేను వచ్చేసరికి పిల్లలు పడుకునేవాళ్ళు, చిన్నోడు వాడిని, నేను వాడు అసలు ఏ టైంకి అన్నం తింటాడు, ఏ టైంకి తినడు అని 1 ఇయర్ నాకు తెలియదు. అట్లా నేను అంత వర్కాహాలిక్ అయిపోయి, అంత స్ట్రగుల్ ఫేస్ చేసి నేను అండ్ బిజినెస్లో అంత 100% ఎఫర్ట్ పెట్టి ఇది అయ్యి అనమాట. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను
నేను ఏం చేస్తున్నాను ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా అసలు దేని కోసం చేయాలి ఒక రోజు నా కూతురు ఎవర్నో వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మమ్మీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో కూడా అంటే డాడీస్ కోసం అనుకోవడం వేరు అలాంటిది మమ్మీ అనుకోవడం అటు మా హస్బెండ్ వర్క్ జాబ్కి వెళ్ళిపోయి ఆయన నైట్ 7:30కి వచ్చి నేను కూడా మార్నింగ్ వెళ్ళిపోయి సో ఇవన్నీ అనుకొని నేను ఇంకా కంప్లీట్గా అంత పెద్ద ఒక పెద్ద ప్రాజెక్ట్ని టర్న్ అప్ చేసేసి టెర్మినేట్ చేసేసి నేను ఇంట్లో కూర్చుండిపోయాను అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వచ్చినప్పుడు అటు ఫ్యామిలీనా ఇటు వర్క్ అని డిసైడ్ అవ్వాలి అంటే నేనైతే ఫ్యామిలీనే చూస్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే వర్క్ అనేది ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది ఇప్పుడు ఎవరైనా చాలా బిజీ అయిపోయి ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసి వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇది కాకపోతే ఇంకొక వర్క్ దొరుకుతుందండి కానీ మనకి ఫ్యామిలీ టైం అనేది ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరకదు ఎందుకంటే మీరు ఈ కరోనా సిచ్యువేషన్లో చూసుంటారు ఎలా అంటే మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా లైక్ కరోనా అనేది లాక్డౌన్ అనేది లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో నేర్పించింది చాలామందికి అంటే లైక్ వర్క్ అని వాళ్ళ వెనకాల పరిగెట్టి వర్క్ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా లేదు డబ్బులు ఒక్కటే లైఫ్ కాదు అన్నీ చూసుకోవాలి అని చెప్పి నేర్పించింది సో నేను నా లైఫ్లో ఆ 1 ఇయర్లో నేను మిస్ అయింది మళ్ళీ నాకు వస్తుందా నా కొడుకు 1.5 ఇయర్లో వాడి మాటలు కానీ వాడి ఇవి నేను చూడలేదు అవి మళ్ళీ నేను చూడగలనా చూడలేను కదా సో మనకి ఎప్పుడైనా ఒక ఇప్పుడు మనకి చాలా బిజీ ఉన్న వర్క్ ఇప్పుడు ఇది కాకపోతే ఇంకొక జాబ్ ఇది కాకపోతే ఇంకొక బిజినెస్ కంపల్సరీ మనకి వేరే ఆల్టర్నేటివ్ ప్రతి దానికి ఉంటుంది కానీ ఫ్యామిలీకి ఉండదు ఈ ఇది ఈ రోజు కాకపోతే రేపు ఎంజాయ్ చేద్దామంటే ఇప్పుడున్న కిడ్స్తో ఆ చిన్న ఏజ్ ఆ చిన్నప్పుడున్న మాటలు నెక్స్ట్ టైం ఉంటాయా మనకి దొరుకుతాయా ఆ ముద్దు ముద్దు మాటలు దొరుకుతాయా మనం అది మళ్ళీ ఎంజాయ్ చేయగలమా చేయలేమండి సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అంటే వర్క్ చేసే వాళ్ళు ఎలా అంటే నీడ్ అయ్యి కంపల్సరీ వెళ్ళాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేనని ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు కొంతమంది చేయాల్సిన పరిస్థితి వస్తుంది నేను వాళ్ళనేం అనట్లేదు కానీ నిజంగా మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండి చెయ్యండి వర్క్ కానీ అట్ ఎ టైం ఇప్పుడు కూడా నేను బొటీక్ చేస్తున్నా కానీ నేను 100% బొటీక్ ఇవ్వట్లేదు నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను వర్క్ చేసుకుంటున్నా ఇప్పుడు ఎట్లా అంటే నేను దేనికి దానికి టైం అనేది డివైడ్ చేసుకున్నా సో నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకే నేను వర్క్ చేస్తున్నా మిగిలిన టైం ఫ్యామిలీ లైఫ్ని కిడ్స్తో మనం గడిపే టైంని నేను మిస్ చేసుకుని నేను వర్క్ అయితే చేయట్లేదు సో ఆ 1 ఇయర్ అయిన తర్వాత నేను ఒక 3 మంత్స్ కంప్లీట్ గ్యాప్ తీసుకున్నాను పిల్లలతోనే స్పెండ్ చేశాను ఆలోచించా ఏం చేయాలి ఇది కాదు సిచ్యువేషన్ ఇట్లా అయితే కష్టం ఎన్ని ఇయర్స్ అని ఇట్లా చేస్తాం సో డబ్బులు ఒక్కటే లైఫ్ కాదు అలా నేను ఆలోచించి చేసిన తర్వాత ఇది కాదు అంత పెద్ద ప్రాజెక్ట్ వద్దు సో మనం ఎంతవరకు ఎంత ఓపికగా ఏమైతే చేయగలమో అది చూసుకొని మనం అనేది చేద్దామని చెప్పి నేనైతే చిన్నదానికి షిఫ్ట్ అయ్యి సో మన దగ్గర వర్త్ ఉంటే ఎక్కడున్నా వస్తారండి నేను చిన్న బొటీక్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు బిజీగానే ఉన్నాను పెద్ద దాంట్లో పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా బిజీగా ఉన్నాను అట్లా అని చెప్పి మనం లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని డబ్బుల కోసమే పరిగెట్టలేం కదండి సో ఎప్పుడు అది తప్పు సో ఇటువంటి సిచ్యువేషన్ మీకు వర్క్ ప్రెషరా అంటే నేను ఈ జాబ్ మిస్ అయిపోతే నేను అంత శాలరీ మిస్ అయిపోతానేమో నేను 9 to 5 కాదు కొంతమంది మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేసుకొని వచ్చి వాళ్ళ పిల్లల్ని డే కేర్లో పెట్టి ఇది పెట్టి అంటే అవసరం ఉన్న వాళ్ళు చెయ్యొచ్చు కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండి ఇది చేస్తే పిల్లల్ని మనం అంటే పిల్లలకి కూడా టైం ఇస్తూ మనం వర్క్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇస్తారని నేను కూడా ఇది చేసుకుంటాను ఒకవేళ మీకు నా థాట్స్ కానీ నా ఇది కానీ నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ లో థ్యాంక్ యూ